దేవునికి స్తోత్రము మీ అందరికీ వందనాలు ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం పదహారవచ్నం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ లే లూయ ప్రైజులాన్ షాలోమ్ మరదా ప్రభుమ దీవ్ని కాక ఇతర మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సమయంలో దయచేసి కళ్ళు మూసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యంగా ఉన్న సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకొని తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడమైన మా దేవ కృపామయుడ కనికర స్వరూపుడా మీ నామాన్ని స్థుతిస్తున్నాం మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు ఈ సమయంలోనైనా మా ప్రియుల్లో మా ప్రియ సోదరి సోదరుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు దర్శించండి స్వస్థపరచండి వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం బీపీలు షుగర్లతో బాధపడుతున్నవారు థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో స్కిన్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో హార్ట్ ప్రాబ్లమ్స్తో ఇలా నానా రకాల వ్యాధులతో బాధపడుతున్న మీ ప్రజలు ఉన్నారు వారిని మీరు దర్శించని మా ప్రేమ వైద్యుడా అయా నీ పాద పద్మములపై చేరి ఉన్నాము కనుక మీ బిడ్డల్ని మీరు దర్శించమని అనుకుంటున్నాం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మా ప్రియ సహోదరులు బ్రదర్ మోజెస్ గారు బెంగళూరు ఆయనకి డెంగ్యూ ఫీవర్ని ఇచ్చినట్టు నెమ్మది కొరకై మీకు కొందరం చేస్తున్నాం చెన్నైలో సహోదరి మినీ అక్స అనేటువంటి ఆ సహోదరి నాయన ఆ బిడ్డకు డెంగ్యూ ఫీవర్ నుంచి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనం చేయిస్తున్నాం సోదరుడు సుందర్ని బట్టి అంతేకాకుండా వారి తల్లిగారైనటువంటి కుమారి సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వారికి వైరల్ ఫీవర్ నుంచి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనం చేస్తున్నాం సిస్టర్ ఎస్ నీలమ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డకి చిన్నమ్మది నెమ్మది కొరకే మీకు వందనాలు సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు అయా బ్రాంకైటీస్ లేకపోతే ఇతర సమస్యల నుంచి మీరు విడిపించమని మీ కార్యం జరిగించమని అడుగుంటున్నాం దేవా మీకు వందనం చేస్తున్నాం మాకు తెలియకుండా ఇంకా అనేక మంది రోగాలతో బాధలతో ఉన్నారు వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా తమ ప్రియుల్ని తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉన్నట్లయితే ఆ కుటుంబాల ఆదరణ కొరకు మీ సందేహానికి వస్తున్నాం వారిని ఆదరించండి ఓదార్చండి బలపరచమని అడుగుతున్నాం దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ సమయంలో మీ వాక్యాన్ని మేము వినడానికి వెళ్తున్నాం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి బలపరచమని అడుగుంటున్నాం శాంతి టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాలకు సువార్త సహాయం సాయించండి అనేక మంది మీ మాటలు సహాయం చేయమని అడుగుతున్నాం శాంతి టీవీ చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారి కొరకు వారి బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమాల్ని తమిళనాడులోను తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇంకా ఆయా ప్రాంతాల్లో చూస్తున్న మా ప్రియులందరి కొరకే మీకు వందనం చూస్తూ సకల ఘనత మహిమాప్రభాలను మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి సుక్రీస్తు నామూలోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమె దేవుని స్తోత్రం దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చెదురు అని కీర్తనాకారుడు అన్నాడు పాడాడు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం గత ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు చేసినటువంటి ప్రయాణాలు ఒకటి ఆయన నిత్యత్వాన్ని దాటి రెండు యోర్ధాన్ నది దాటి ఎబోకు రేవును దాటి గలలియ సముద్రాన్ని దాటి ఆయన చేసిన ప్రయాణాల గురించి మనం కొద్దిగా ఆలోచించాం ఇద మనం ఆలోచించబోతున్నటువంటి విషయము యోహన్ సువార్త ఒకటో అధ్యాయము పదహారో వచ్చినం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ వర్డ్స్ ఆయన ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుంచి మనమందరము ఆ కృప వెంబడి కృపను పొందితే దేవుని స్తోత్రం హలే అండ్ వీ హ్యావ్ ఆల్ రిసీవ్డ్ గ్రేస్ అపాన్ గ్రేస్ అవుట్ ఆఫ్ హిస్ అబండన్స్ ఆయన యొక్క సమృద్ధిలో నుంచి మనమందరము కృప మీద కృప కృప వెంబడి కృపను పొందుకున్నాము దేవుని స్తోత్రం వాడుక భాషలో బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన పరిపూర్ణత వల్ల ఆయన పరిపూర్ణత వలన మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాం అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము దేవుని స్తోత్రం ఆయన పరిపూర్ణత వలన ఆయనకి పరిపూర్ణత లేకపోతే ఈ అనుగ్రహం వెనకాల అనుగ్రహం ఈ బ్లెస్సింగ్ వెనకాల బ్లెస్సింగ్ రాదు కేథలిక్ బైబిల్లో మనం చూసినట్టయితే ఆయన పరిపూర్ణతను వలన లేకపోతే ఆయన పరిపూర్ణతను బట్టి అనుగ్రహముల పరంపర మనకు పొందుకున్నాం అనుగ్రహముల పరంపర అనగా సీరియల్గా ఒక్కదాని వెంబడి ఒక్కదాని డైలీ గ్రేస్ డైలీ గ్రేస్ ఎవ్రీ మార్నింగ్ గ్రేస్ అనే ప్రతి పూట మనం దేవుని కృపను పొందుతున్నామని అర్థం ఇచ్చే విధంగా అక్కడ చెప్పబడింది నేను చదువుతున్నాను ఒకటో వచ్చాయేమో పదహారో వచ్చిన అండ్ ఫ్రమ్ ద ఓవర్ ఫ్లో ఆఫ్ హస్ ఫుల్నెస్ ఆ ఫుల్నెస్ ఓవర్ఫ్లో అవుతుంది పొంగి పొర్లుతుంది పొంగి పొర్లుతున్నటువంటి ఆయన యొక్క సంపూర్ణతను బట్టి గిన్నె నిండి పొర్లుతున్నది అన్నట్టుగా పొంగి పొర్లుతున్నటువంటి నది పొర్లుతున్నది గట్టుల మీదకి పారుతున్నది అన్నట్టుగా ఉన్నట్టు ఆ ఫుల్నెస్ను బట్టి వీ రిసీవ్డ్ గ్రేస్ హీప్డ్ అపాన్ మోర్ గ్రేస్ గ్రేస్ హీప్డ్ అపాన్ మోర్ గ్రేస్ కృప మీద కృప పడుతుంది కృప వెంబడి ఒక కృప మళ్ళా ఇంకో కృప ఇలా కృప హీ ఇప్పుడు అంటే గొప్పగా రాశిగా పోయబడుతుంది అనే మాటలు మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హలే లుయ్యాము అవుట్ ఆఫ్ ఇస్ ఫుల్నెస్ వీఆర్ ఫుల్ఫిల్డ్ మనం కృప వెంబడి కృపను పొందాము అని అంటున్నాం కానీ ఆయన పరిపూర్ణతను బట్టి ఆయన సంపూర్ణతను బట్టి మనము పరిపూర్ణమయ్యాము అని అరామిక్ భాషలోని తర్జుమాలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది దేవుని స్తోత్రం అంటే కృప వెంబడి కృప అంటే వన్ గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్టర్ అనదర్ అనగా కృపావరము వెంబడి కృపావరం చూడండి కృప కృపా వెంబడి కృపావరము వెంబడి కృపావరము అనుగ్రహము వెంబడి అనుగ్రహము వీటి ద్వారా ఏం జరుగుతుందంటే మనకు ఫుల్నెస్ వస్తుంది ఫుల్నెస్ లేని మనకు అబండెన్స్ లేని మనకు పర్ఫెక్షన్ లేని మనకు దేవుణ్ణి బట్టి మనకు కలుగుతుంది దేవుణ్ణి బట్టి మనం నిండుకుంటున్నాం దేవుణ్ణి బట్టి మనం ఫుల్గా ఉంటున్నాం దేవుణ్ణి బట్టి నింపబడుతున్నాము దేవునికి స్తోత్రం హలే లుయా సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్నటి మాటలు కృప వెంబడి కృప ఏంటి గ్రేస్ అపాన్ గ్రేస్ అనే దాని గురించి మనకు అర్థం కావడానికి ఒక మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను గ్రేస్ ఆగిపోలేదు అనగా కృప ఆగిపోలేదు కృపా ప్రవాహం క్షేమము నది వలె సమాధానము నదివలే తరంగము వలె అనే మాటలు ఏషియా గ్రంథంలో చూస్తున్నాం అలాగే కృపా నదిలో కృపా నది మన ఇంటి ముందుగా మన ఇంట్లో నుంచి పారుతుంది దేవాలయము అడుగులో ఉన్నటువంటి బలిపీఠపు అడుగున తూర్పు గుమ్మము దగ్గర నుంచి పుట్టిన బుగ్గ అది ప్రవహించి ప్రవహించి అక్షార్థంగా జరిగింది కాదు దర్శనం విజన్లో చెప్తున్నాడు యేష్కేళి ఈ విజన్ ప్రకారము అది పారుతూ ఉంది నది పారింది ఎక్కడో చిన్నదిగా పుట్టింది అది పెద్దదయ్యింది అలా నేను వెళ్తూ ఉన్నాను లోపలికి వెళ్తున్నాను దేవాలయానికి ఎదురుగా వెళుతున్నాను లేకపోతే దానికి ఆపోజిట్గా వెళుతున్నాను వెళుతూ ఉన్నప్పుడు వెయ్యి మూరలు రెండు వేల మూరలు మూడు వేల మూరలు నాలుగు వేల మూరలు అలా కొలిచాను లేదు ఇంచుమీతో ఒక నాలుగు వేల మూరలు నడిచాను లేదా మరి ఈదవలసినంతటి లోతు నాలుగు వేల మూరలకే నాలుగు వేల మూరలు నడిపి దూరం ఏం కాదు అంత దానికే భక్తుని దేవుడు అంత దూరం నడిపించి ఆపలేదు అతన్ని ఏదవలసినంత చోటికి ఏదవలసినంత అనుభూలం తీసుకోవచ్చు ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్లోకి దేవుడు మనల్ని తీసుకువస్తాడు దేవునికి స్తోత్రం హలే లుయా సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు కృప వెంబడి కృప అంటే ఏంటి కృప వెంబడి కృపణ మనం ఎప్పుడు పొందుకుంటాం మనం కృపను పొందుకున్నాం అంటే దాని అర్థం కృపను పొందుకుంటాం అర్థం ఉదయం ఆకలేసింది తిన్నాం మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలేస్తే తింటాం మళ్ళీ రాత్రికి ఆకలేస్తే తింటాం అంటే ఏంటిది ఆహారం వెంబడి ఆహారం పేరు మార్చే అంతవరకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్నాం మధ్యాహ్నం లంచ్ అన్నాం రాత్రి డిన్నర్ అన్నాం ఇంచుమించు తినే ఐటమ్స్ అన్నీ ఇంచుమించు ఒకటే ఆ తినేదానికి పేర్లు మార్చామే కానీ తిన విధానం సేమే ఎందుకు చెప్తున్నానంటే ఒకదాని వెంబడి ఒకటి ప్రార్థించాం మరలా ప్రార్థించాం మరలా ప్రార్థించాం ప్రార్థించాం జవాబు పొందుకున్నాం మళ్ళీ ప్రార్థించాం జవాబ పొందుకున్నాం మళ్ళీ ప్రార్థించాం జవాబు పొందుకున్నాం ఇదంతా రిపీటెడ్గా లేకపోతే ఒక సైకిల్ లాగా ఒక వలయం లాగా జరుగుతుంది ఒక చైన్ లాగా ఒక లింక్ లాగా జరుగుతుంది యోహన్ గారు ఏం చెప్తున్నారు యోహాన్ గారు కృపను గురించి పెద్దగా మాట్లాడలేదు అనగా కృపకు వ్యతిరేకని కాదు అర్థం ఎక్కడ నాకు తెలిసి ఒక నాలుగైదు చోట్ల మాత్రమే యోహాన్ స్వార్థలో కృప కృప అనే మాటను ఉపయోగించాడు ఆయనంతా ప్రేమ ఆయనంత తండ్రి అనే మాటని ఎక్కువగా తరచుగా తను ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం కృపను గురించి మాట్లాడాడు తక్కువగా మాట్లాడాడు కృప వెంబడి కృప మనమందరము కృప వెంబడి కృపను పొందాం పొందాము పదిహేడవచనంలో కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది ఇక్కడే మూడు చోట్ల కృప అనే మాట మనకు కనిపిస్తుంది యోహన్ స్వార్థ ఆరో ఒకసారి కృప అనే మాట కనిపిస్తుంది ఒక ఐదు ఆరు సార్లు లేదా ఐదు సార్లు మించి కనిపిస్తుంది కృప వెంబడి కృప అంటే ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒకదాని వెంబడి ఒకటి ఒక మనిషి పోయిన తర్వాత ఒక మనిషి అయ్యో మా ఇంట్లో చాలా శోధనలుగా ఉంది బ్రదర్ ప్రార్థన చేయండి అన్నారు ఏంటి ముందు మా ఆయనకు వచ్చింది తగ్గిపోయింది మళ్ళీ నాకు వచ్చింది అనారోగ్యం మళ్ళీ తగ్గింది మళ్ళీ మా పెద్ద కొడుకు వచ్చింది నాకు వరుసగా ఒకరికి పోతే ఒకరికి ఒకరికి పోతే ఒకరికి ఒకరికి పోతే ఒకరికి ఒకరికి పోతే ఒకరికి వచ్చింది ఏంటిది అండి శోధింపబడుతున్నాం ఒకరు పోతే ఒకరికి అని ఒక సహోదరి చెప్పింది ఇంతకుముందు ముందు కూడా చెప్పినట్టుగా ఒక అల వెనకాల మరొక అల ఇలా వచ్చినట్టుగా నిరంతర ప్రవాహం ఆత్మీయ జీవితము నిరంతర ప్రవాహం మన భౌతికమైన మరణంతో ఆగిపోయేది కాదు అది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫ్లో అది నిరంతర ఏదో టీవీ ఛానల్కి చెప్పినప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చెప్తా నిరంతర వార్తా స్రవంతి మెరుగైన సమాజం కోసం అని చెప్పినట్లుగా ఈ నిరంతర కృపా బట్టి కృపా నదిని బట్టి కృపా ప్రవాహాన్ని బట్టి మన జీవితం మరింత మెరుగవుతుంది మరుగు కాదు మెరుగవుతుంది మెరుగై మయోపరచబడుతుంది మహిమానుభవంలోకి వెళుతుంది మహిమలోకి చేర్చబడుతుంది దేవునికి స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట యోహన్ స్వార్త ఒకటో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం మరియు ముప్పై ఆరో వచనం యోగాన్ స్వార్త ఒకటో వచ్చేయమో ఇరవై తొమ్మిది యోగాను ఏసు యేసు తన యుద్ధకు ఆగా చూచి ఇదిగో లోకము దేవుని గోరెపిల్ల ముప్పై ఆరో వచనం అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో ఆ దేవుని గోరెపిల్ల అని చెప్పాను ఏంటిది మనిషిని పట్టుకుని గోరిపిల్ల అని మనం ఏంటి మన గొర్రెల వలె గొర్రె పిల్లల వలె త్రోవ తప్పి ఉన్నాం అందరు ఏ కులమైనా ఏ మతమైనా కానీ గొర్రెలేని కాదు గొర్రెల వలె త్రోవ తప్పడమునో గొర్రెల వలె తప్పాం మనిషి మనిషే గొర్రె గొర్రె యేసు ప్రభువే గొర్రె గొర్రె ప్రభువుని ఇక్కడ గొర్రెగా పోల్చినట్టు సందర్భం ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అక్కడ చాలామంది వచ్చి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళని ఉద్దేశించి ఏ మాటలు చెప్పలేదు బాప్తిజం తన దగ్గర బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళు ఆయన దేవాలయంలో పరిచయం చేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి చక్రే గారితో చెప్పిండీ మీ బాబు అక్కడ దేవతలు ఉన్నాడండి బాప్తిజాలు ఇస్తున్నాడు అదేదో కఠినమైన ప్రసంగాలు చేస్తున్నాడు మీలాగా సున్నితంగా ప్రసంగాలు చేయడం లేదు అని చెప్పిండొచ్చు కానీ వాటికి ఆయన స్పందన ఏంటో కూడా మనకు తెలియదు అక్కడ రాయబడలేదు యోహాను గారు చెప్తున్న విషయం ప్రభు కోసమే ఎదురు చూస్తున్న వ్యక్తి ఇలా ఆయన ఎంతకాలంగా యోర్ధాన్ దగ్గర బాప్తీజాలు ఇస్తూ వచ్చాడో మనకైతే తెలియదు కానీ ఆ బాప్తీజాలు ఇస్తున్నటువంటి సమయంలో ఆయన ఇస్రాయేల్కు ప్రత్యక్షం కావడానికి యేసు ప్రభు ఇస్రాయేల్కు ప్రత్యక్షం కావడానికి యేసూప్రభుని గురించిన విషయాలు ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచం అంటే ప్రపంచం మొత్తానికని కాదు తన దగ్గరికి వచ్చేటువంటి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపంగా వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో విందాము అని వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన చెప్తున్నట్టు మాట చెప్తున్న చెప్తున్నమాట ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని కోరే పిల్ల అనగా నాకు అర్థమైనటు విషయం దర్శనము వెంబడి దర్శనం ఇరవై తొమ్మిదో వచనములో ఏమో లోకపాపములు మోసుకొని పోవు ముప్పై ఆరులో అంటున్నాడు ఇదిగో దేవుని గో పిల్ల ఇదిగో ఎవరో కొత్త ఆయన కొత్త వ్యక్తి అని కాదు మా బంధువుల అబ్బాయే మనం తెలిసిన అబ్బాయి నాకనే చిన్నోడు అని కాదు మరి అమ్మ యోసేపుల కుమారుడని కాదు ఆయన చెప్తున్నా భౌతికంగా ఎన్నో చెప్పవచ్చు ఒక యూదా బోధకుడు నూతన యూదా బోధకుడు నికోదేమోస్ ఆయన్ను కేవలం బోధకుడుగా గుర్తించినట్లుగా యోహాన్ గారు యేసు ప్రభుని అలా గుర్తించలేదు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే కృప వెంబడి కృప అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి దర్శనం వెంబడి దర్శనం యోహానుకు వచ్చిన దర్శనం యేసు ప్రభు ఎవరో ఆయన ఎవరో నేను ఎరుగనైతే ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవంగా చెప్తున్నాను ఆయన ఎవరో తెలియకుండా ఆయన కోసం నేను పరిచయం చేశాను మొదటి సమయంలో గంద మూడో అధ్యాయంలో మనం గమనిస్తే లేకపోతే మొదటి సమయంలో గంధం రెండో అధ్యాయంలో కూడా గమనిస్తే యహోవా దేవుడు ఎవరో తెలియదు తెలియకుండానే యహోవా పరిచయ చేస్తున్నటువంటి ఒక చిన్నవాణ్ణి బాలుడైనటువంటి సమయంలో మనం చూస్తున్నాం అని ఎవరో తెలియదు యహోవా ఎవరో తెలియకుండా పరిచయం చేస్తున్నాడు యహోవా స్వరం వినకుండానే పరిచయం చేస్తున్నాడు కానీ ఒకరోజు మూడు సార్లు దైవస్వరం విన్నప్పటికీ కూడా అతనికి అర్థం కాలేదు ఏంటిది ఏనీ మాట్లాడుతున్నాడేమో ఏనీ పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు తర్వాత నానా ఏలీకి అర్థమైంది నేను పిలవకపోయినా నా దగ్గరికి వస్తున్నాడంటే మొదటిసారి కన్ఫ్యూజన్ అనుకోవచ్చు రెండోసారి మూడోసారి ఏంటిది ఆయనకు అర్థమైంది ఈసారి మాత్రం నా దగ్గరికి రావద్దు చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్తే చాలు ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్టుగా సమయలు చెప్పాడు సమయోలు స్వరాన్ని విన్నాడు ఈ రోజుల్లో కూడా పరిచరులు అనేక మంది పిలిచిన వాణ్ణి ఎరగకుండా నమ్మిన వాణ్ణి ఎరగకుండా పిలిచిన వాణ్ణి స్వరం వినకుండా చేస్తున్నారు పరిచయం అది విచారకరమైన విషయం ఏదో జీతం కోసం ఏదో హోదా కోసమో ఏదో భోజనం కోసము పేరు ప్రఖ్యాతుల కోసము ఇలా పరిచరలు చేస్తున్నారు సరే వాటిలో కలలేదు మొట్టమొదటి విషయం దర్శనం వెంబడి దర్శనం జ్యోహానికి కలిగింది ఒక దర్శనం కాదు ఒక దర్శనం తాగిపోలేదు మరునాడు వచ్చిన మరునాడు కూడా వచ్చిన మూడో రోజు వచ్చిన మరునాడు అన్నప్పుడు ఒకటి ఇరవై తొమ్మిది ఒక రోజు అనుకుందాం ముప్పై ఐదో జాయంలో మరునాడు అని అది రెండో రోజు అనుకుందాం మూడో రోజు వచ్చినా కానీ ఇలాగే చెప్పగలడు మొదటి రెండోలు నేను బై మిస్టేక్ చెప్పానండి ఆయన గొరిపెల్లని ఆయన గొరిపెల్ల కాదండి ఆయన కరెక్షన్ చేసి చెప్పే అవకాశం లేదు జగత్తుకు పునాది వేయబడినది మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నటువంటి యేసు ఆ యేసును దర్శన రీతిగా చూశాడు దర్శనం వెంబడి దర్శనం వీ నీడ్ విజన్ ఆఫ్టర్ విజన్ కృప వెంబడి కృప అంటే ఏంటంటే దర్శనము అనేటువంటి కృప వెంబడి దర్శనం అనేటువంటి కృప ద గ్రేస్ ఆఫ్ ద విజన్ ఫ్రమ్ గాడ్ దైవిక దర్శనం అనేటువంటి కృప కావాలి అలా ఆయనకి దర్శన వరం ఉందండి అని కొంతమంది అంటుంటారు నేను చెప్తుంటాను దర్శన వరం అని బైబిల్ ఎక్కడ సరే ఉంటే ఉండింది లేండి ఏదో వాడబడి దేవున్నామని భయం పరచలేండి అంటుంటాను రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ సువార్త రెండో వచ్చాయము పదకొండో వచ్చిన స్తోత్రం స్తోత్రం గలిలేయలోని గలడియలోని కానాలు కానాలో ఏసు ఈ మొదటి సూచన వెళ్ళగోరాడు వెళ్ళాడు ఆయన కానాలో కనిపిస్తున్నాడు తర్వాత కపర్నోములో కనిపిస్తాడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన

ఆయన మహిమను గురించిన అవగాహన వారికి ఏర్పడింది వాళ్ళు ఆయన నమ్మారు ఒకటో అధ్యాయంలో నమ్మలేదా నమ్మారు కానీ రెండో అధ్యాయంలో నమ్మడం ఏంటి మొదటి అధ్యాయంలో ఉన్న నమ్మకం ఏమైనా నీరు గారిపోయిందా నమ్మకం లేకుండా పోయిందా నమ్మకం అదృశ్యమైపోయిందా నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి వెంబడించారు కానీ మరింత బలమైన నమ్మకం ది ఫైత్ బ్రేక్ ఫైత్ హ్యాస్ గ్రోన్ ఫెయిత్ విశ్వాసం ఏందంటే ఇంక్రీజ్ అయింది పెరిగింది విశ్వాస పరిమాణం దేవుడు మనకి ఇచ్చాడు విశ్వాసాన్ని పెంచుకోవాలి మనం దేవుని స్తోత్రం అనగా దీని అర్థం ఏంటంటే ఒకటో అధ్యాయములో విశ్వాసము అనుగ్రహించబడింది విశ్వసించడం మాత్రమే కాదు పిలిపి పత్రిక ఒకటో అధ్యాయంలో రాయబడిన మాటలు సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు పక్షాన శ్రమ పాడడం కూడా మనకు అనుగ్రహించబడింది నాట్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ గాస్పల్ బట్ సఫరింగ్ ఫర్ ద గాస్పల్ హాస్ బీన్ గ్రాంటెడ్ అస్త్రం ఒకటో అధ్యాయంలో విశ్వాసం అనుగ్రహించబడింది విశ్వాసం కర్త ఉన్నారు విశ్వాసం ఉంది నో డౌట్ రెండో అధ్యాయంలో వాళ్ళ విశ్వాసం పెరిగింది దేవుని స్తోత్రం అనగా విశ్వాసము వెంబడి విశ్వాసం విశ్వాసం అనేది గ్రేస్ దేవుని కృప దేవుని కృపను బట్టి విశ్వాసం పెరిగింది దర్శనము వెంబడి దర్శనం యోహానుకు విశ్వాసం వెంబడి విశ్వాసము శిష్యులకి మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను యోహన్ స్వార్థ నాలుగో వచ్చాయము ఇరవై ఒకటి ఇరవై ఆరు వచ్చినాను అమ్మా అమ్మా ఒక కాలం వస్తున్నది అమ్మా ఒక కాలం వస్తుందమ్మా ఆ కాలం నా మాట నమ్ము నమ్ముతావో లేదో మరి నీ ఇష్టం అని నమ్ము నమ్మాల్సిందే నా మాటని ఏ నా మాట ఒక కాలం వస్తుంది అవును ఒక కాలం వస్తుంది కదా ఏదైనా కాలం రావాల్సిందేగా ఈ కాలం తర్వాత వేరొక కాలం రావాల్సిందే కదా దాని గురించి కాదు కానీ నేను చదువుతున్నాను జీజస్ రెస్పాండెడ్ జీజస్ రెస్పాండెడ్ బిలీవ్ మీ డియర్ ఉమెన్ ద టైమ్ హ్యాస్ కమ్ వెన్ యూ విల్ వర్షిప్ ద ఫాదర్ నేదర్ ఆన్ ఎ మౌంటైన్ నార్ ఇన్ జెరూసలేమ్ బట్ ఇన్ యువర్ హార్ట్ దేవుని స్తోత్రం అమ్మా పర్వతం మీద కాదు కొండ మీద కాదు ఇరుషులేవులో దేవాలయంలో కాదు గుండెలో ఇన్ ద హార్ట్ హృదయములు ఆరాధిస్తావు హృదయపూర్వకంగా ఆరాధిస్తాం చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ ఇరవై ఒకటో ఆ వచనం చదువుకున్నాం ఇరవై ఆరో వచనంలో చదివితే నీతో మాట్లాడుచున్నా నీతో మాట్లాడుచున్నా నేనే నేనే ఆయనతో చెప్పాను దేవుని స్తోత్రం అమ్మా నేను ఎవరినో కాదు నువ్వు ఒక ప్రవక్త అన్నావు బాగానే ఉంది ఒక యూదుడు అన్నావు బాగానే ఉంది దీస్ ఆర్ కరెక్ట్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ కరెక్ట్ బట్ ఒక రివిలేషన్ ఇస్తున్నా నీకు ఒక ప్రత్యక్షత ఇస్తున్నా నేను ఎవరినో తెలుసా ఆయన ద మెస్సియా మీరు ఎదురు చూస్తున్న మెస్సియా నేనే మీరు ఎదురు చూస్తున్న తాహెబ్ నేనే దేవుని స్తోత్రం అనే లుయ్యా అందరు ఎదురు చూస్తున్న మెస్సియా నేనే నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆయన కళ్ళ కళ్ళెదుట్టుతున్నాడు దేవుని స్తోత్రం ఆ స్త్రీకి ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత సత్యం తెలుస్తుంది ఒక కాలాన్ని గురించిన సత్యం ప్రతి కాలం ఇలాగే ఉంటుంది ఇలాగే గడిచిపోతుందని ఆమె అనుండొచ్చు మా ఇద్దరి మధ్యలో శత్రుత్వమే ఉంటుంది అనగా మా ఇద్దరి మధ్యలో యూదుల మధ్యలోనూ సమరీల మధ్యలో ఈ శత్రుత్వాన్ని రూపం మాపాయే వాళ్ళు లేకపోతే మధ్యలో ఉన్నట్టు అడ్డుగాడిన పడగొట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వన్ డే ఒకరోజు వస్తుంది నీ జీవితంలో నా జీవితంలో ఒకరోజు వస్తుంది నీ శత్రువుతో సమాధాన పడే రోజు వస్తుంది నీకు నీ వ్యక్తులకి నీ ప్రేమైన వారికి మధ్యలో ఉన్నటువంటి ఎవరో కట్టిన అడ్డుగోడలు శత్రువు కట్టినట్టు అడ్డుగోడలు పడగొట్టి మీ ఇద్దరిని సమీపస్తులుగా చేసేటువంటి గడి రాబోతుంది దేవుని స్తోత్రం హలే లుయా ఐ ఐఎమ్ హీ ద వన్ హూ ఈస్ స్పీకింగ్ టు యూ నువ్వు నా గురించి ఏదో మెస్సియా అంటున్నావు ఆయన వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాడంటున్నావు బోధిస్తుంది నేనే బోధిస్తాడు కాదు బోధిస్తుంది నేనే దేవుని స్తోత్రం ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నావేమో సమరయస్త్రీ భవిష్యత్ కాలం గురించి మాట్లాడింది ప్రభు వర్తమాన కాలం గురించి మాట్లాడాడు రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం అంత్యదినం అని ఇలా మాట్లాడచ్చు మార్తమ్మ అదే మాట్లాడింది అంత్యదినమున అంత్యదినము కాదు టుడే దేవుని స్తోత్రం దేవుని కాలమానవులో ఉంది టుడే ఈ రోజు దేవుని దినం ఈరోజు మన దినం ఈరోజు దేవుడు మనల్ని స్వస్థపరిచే దినం ఈరోజు దేవుడు కార్యాలు చేసే దినం నాట్ టుమారో రేపటికి వాయిదా వేయాల్సిన అవసరం లేదు మనిషి వాయిదాలు వేస్తాడు దేవుడు వాయిదాలు వేయడు తాను చెప్పిన మాటను నెరవేర్చడానికి ఆయన ఆతురపడుచున్నాడు టుడే ఈజ్ ద డే ఆఫ్ ద లా టుడే ఈజ్ అవర్ డే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము సంతోషించండి శోకించడని కాదు ఏడవడం మీ ఇష్టానుసారంగా కాదు ఏడ్చుడుకు శక్తి లేనంత వరకు ఏడవడని కాదు దిస్ ఈస్ యువర్ డే మన రోజు దేవుని స్తోత్రం హలే నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను కృప వెంబడి కృపను అర్థం చేసుకోవడానికి అటువంటి స్టేట్మెంట్స్ మూడు స్టేట్మెంట్స్ మీ దగ్గర తీసుకొచ్చాను ఒకటి మొట్టమొదటి యోహాను దర్శనం వెంబడి దర్శనం ద విజన్ ఆఫ్టర్ విజన్ రెండో విషయం మనం ఆలోచించాము విశ్వాసం వెంబడి విశ్వాసం ఫెయిత్ అపాన్ ఫెయిత్ లేకపోతే ఫెయిత్ ఆఫ్టర్ ఫెయిత్ విశ్వాసం వెంబడి విశ్వాసం అనగా శిష్యుల విశ్వాసం పెరిగిన సందర్భం మూడవది మనం సమరస్త్రీని సత్యం వెంబడి సత్యం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వాక్యం వెంబడి వాక్యం సూత్రం వెంబడి సూత్రం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ లేఖనాల్లో ఉన్న మాటలు దేవుని స్తోత్రం హలేలుయ మనం ఆలోచిస్తున్నట్టు విషయం నా మాట ఇక్కడ ముగిచ్చేస్తున్నా కృప వీ నీడ్ గ్రేస్ వీ నీడ్ మోర్ గ్రేస్ దయచేసి అందరం కలుపుసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిపూర్ణతలో పరిపూర్ణతలోంచి మేము కృప వెంబడి కృపను అనుభవించాలి అనుభవిస్తున్నాం వీ నీడ్ మోర్ గ్రేస్ మాకు మరింత ఎక్కువైన కృప కావాలి అయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దర్శనం వెంబడి దర్శనము వ్యూహానికి అనుగ్రహించాం అత స్వార్త ఒకటి రెండు అధ్యాయాలు చూస్తే మేము యోసేపుకు దర్శనం వెంబడి దర్శనం ఇచ్చాం విశ్వాసం వెంబడి విశ్వాసం శిష్యులకు ఇచ్చాం ఆ సమర స్త్రీకి సత్యం వెంబడి సత్యం ఇచ్చాం అందుబట్టి మీకు అందరం చేస్తున్నాం మాకు కూడా కృప తర్వాత కృప కృప ఆగిపోదు కానీ పార్వతములు తొలగినను మెట్టలు తలెళ్ళను నా కృపణు వీడిపోదని మీరు వాగ్దానం చేశారు అంటే వాగ్దానముల కొరకే మీకు వందనం చేస్తూ మీరు మాకు వినిపించిన వాక్యముల కొరకే మీకు వందనం చేస్తూ ఏ సుక్రీస్తు నామూలోనే ప్రార్థించడుగుతున్నాం ఆమె దేవనికి స్తోత్రం మీ అందరికీ వందనాలు అను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక వాక్యము చెందిన సందేహాలు వివరణలు అవసరమైతే మీరు నేడే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం హాలే లూయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె